ఇప్పుడు ఈ దళిత బంధుకైతే 195 గైడ్లైన్స్ అట్టండి. వేసేదే బిచ్చం. బిచ్చగాడికి ఇంత ఏదో ఆ ఓ ఏదో ఒక కాయిన్ వేస్తాం, అది 10 పైసలు 50 పైసలు రూపాయి ఏదో సంథింగ్. బిచ్చగాడికి ఆ బిచ్చంలో కూడా గైడ్లైన్స్ పెట్టి ఎన్నో ఎన్నో మలుపులు ఉన్నాయంటండి దీంట్లో. అవునండి, అంటే బయటికి రాలేదు కనుక మనకు తెలియలేదు. ఇప్పుడు ఎట్లాగో బయటకు వస్తుంది కాబట్టి తెలుసు. వీళ్ళకి యూనిట్లు వ్యాపారాలు పెడతారంటండి ఇందులో. దీని మీద 2 ఏళ్ల పాటు పర్యవేక్షణ. ఆ యూనిట్లు ఏంటి, ఒకటి ఒకవేళ సూపర్ మార్కెట్ పెట్టుకుంటే ఒక 4-5 కలిసి పెట్టుకోవాలి, దానికి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. మధ్యవర్తిత్వం కానీ లేదంటే మరొక వ్యక్తి కానీ డెఫినెట్ గా ఇందులో ఉంటారు. ఆటోమేటిక్ ఉండాలి, లేకపోతే వీళ్ళకి ఏం రాదు కదండి పాపం. వీళ్ళు బిజినెస్ చేసుకునే వాడికి దాన్ని కొంచెం ఇంకా కొంచెం పెంచి, దాని స్థాయి పెంచి, ఇతని గౌరవాన్ని పెంచి, అతను ఈజీగా చేసుకునే విధంగా, ఒకవేళ చిన్న చిన్న నష్టాలు జరిగిన కవర్ చేసుకునే విధంగా టైప్ లో పెట్టడం ఒక భాగము. అసలు అది ఎక్కడ తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఈయన ట్రైనింగులు ఇచ్చి, ట్రైనింగులు ఇచ్చినప్పుడు ఈ పీరియడ్ అయిపోద్ది, ఎటు తిరిగండి ఇది, ఇది అరచేతుల వైకుంఠం అండి. ఇదొక దగ దళితులను దగ. ఎటు తిరిగి ఈ హుజూరాబాద్ ఎలక్షన్ అయిన దాకనేనండి ఇది. తర్వాత మర్చిపోవుడే అంబేద్కర్ గారి బొమ్మను మర్చిపోయినట్టే. అంబేద్కర్ గారి విగ్రహం అయితేనేమి, 3 ఎకరాలు అయితేనేమి, దళితులు సీఎం. ఇక ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా ఒక లిస్టు, వాటన్నిటికంటే ఇంకా మర్చిపో, ఇంకా దారుణంగా ఉంటుందండి ఇది, దారుణంగా ఉంటది. దీని విషయంలో వీళ్ళలో వీళ్ళకు కొట్లాటలు.